కాంగ్రెస్ లో కొట్లాట ఎక్కువ, కోఆపరేషన్ తక్కువ అంటున్నాడు విహెచ్. పొన్నాల సోలో డాన్స్ కి చప్పట్లు పడవని వెటకారంగా కూడా చెప్తున్నాడు. ఈ కాంగ్రెస్ కహాని ఏంటో కామెడీగా చూద్దాం రండి. ఆ హనుమంతన్న, మీ పొన్నాలది ఒక రూట్ అయితే మీదంతా ఇంకో రూట్ అంట. మరి ఇలా ఒకరు తూర్పు మరొకరు పడమరా ఇలా వెళ్తే ప్రయాణం ఎలా సాగుతుందన్న హనుమంతన్న? పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఆయన మీటింగ్ పెడతలేడు అన్న, పెడితే మాత్రం ఏ సగం ఉంటది. కరెంట్ లేని రూమ్ లో ఆయన ఊపుకుంటూ కూర్చోవడం తప్పితే ఎవరు రావడం లేదు, అందుకే నో మీటింగ్ అంటున్నాడు ఆయన. మా పిసిసి ప్రెసిడెంట్ గారు మొదలు పెడతా అంటే అందరిని పిలవాలి. ఏదో కర్మగాలైన ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి మీటింగ్ పెట్టాలి, అందరిని పిలవాలి. పెసర పెడితే ఎట్టాకన్నా, పాప ఆయన చేసేది ఏం లేదు కదా, ఆయన ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు కదా. ఒక మంచి కార్యక్రమం చేస్తాడు, 10 మందిని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా పెద్ద ఉద్యమం ఉంటుంది అన్న. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరి దారిని వాళ్ళు వెళ్తున్నారంట, అందుకనే నా రూటే సపరేట్ అంటున్నాడు ఆయన, అందుకనే వేరే రూట్ మార్చాడు పొన్నాల గారు. అలాంటి మీటింగ్ ఆయన ఎప్పుడు పెట్టినా నా వంతు బాధ్యత నేను చేస్తాను. నువ్వేం చేస్తావన్నా, తెల్ల చొక్క నల్ల కోటు వేసుకుని ముందు సీట్లో కూర్చుంటావు, తర్వాత మీడియా మీటింగ్ అది ఎలాగూ ఉంటుంది. అదే అన్నా, నువ్వు సూపర్ అంటున్నాను, మరి ఆయన మీటింగ్ ఎందుకు పెట్టలేదు మరి చెప్పు. ఆయన అడిగి చెప్తా అన్నా, ఇదే నా కోపం తెప్పించేది. నీకేమో ఎటకారం ఎక్కువ, నాకేమో చిరాకు ఎక్కువ, పైగా కొంచెం మెంటల్ కూడా ఉంది నాకు. నువ్వు ఇట్లానే పొల్లాలని కామెడీ చేస్తే నిన్ను పిలవనే పిలవడు ఎప్పుడు. నాకు లేదని నేను చెప్తున్నా. అదేంటన్నా, నీకు లేనప్పుడు, నీకు లేనప్పుడు ఇంత పెద్ద రచ్చ ఎందుకు? పాపం ఆయనకున్నదేదో ఆయన మాట్లాడుకుంటున్నాడు కదా, రాసుకుంటే ఇది ఉన్నదో అని చెప్పు. నాకు లేదుంటే నేను అంత కరెక్ట్ గా చెప్తాను నేను. ఇది ఏం గందరగోళం రాజా, నీకు ఉందంటున్నావు ఆయనకి లేదంటున్నావు, కొద్దిగా క్లారిటీ ఇవ్వు. అంతేందుకు డిప్యూటీ లీడర్ ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? బట్టి విక్రమార్క అన్నా. బట్టి విక్రమార్క ఆయన పేరు కూడా మర్చిపోయావన్నా? ఆయన ఖమ్మం కాంగ్రెస్ లో కార్యకర్తలు తన్నుకుంటుంటే పరిష్కరిస్తున్నాడన్నా. ఏ కార్యక్రమం చేపట్టినా మీ నలుగురు పూసుకొని ఉరుకులాంటి వద్దురా బాబు. ఓహో, నిన్ను ఇన్వాల్వ్ చేయడం లేదని డిసప్పాయింట్ అయ్యావా? కాంగ్రెస్ అంటేనే వెరైటీ పార్టీ అన్న. అందరం కలుస్తాం అనుకో, దాంతో ఇంకెంత మంచి ఊపు వస్తుంది అనేది నా ఉద్దేశం అన్నా. ఊపు ఎక్కువైందనే పొన్నాలు ఊపడం లేదంట. నువ్వేమో మహేష్ బాబు టైపు, పాప ఆయనేమో గుండె జబ్బు గుమ్మటి టైపు. మేము కూడా కాంగ్రెస్ లో ఉన్నాం కదా, మేము కూడా ఎంపీలం కూడా తెలంగాణ గురించి పనిచేసినాం కదా అన్నా. నేను కూడా మర్చిపోయా, మీది తెలంగాణ ఇచ్చి దాగాపడ్డ కాంగ్రెస్ పార్టీ కదా, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మేమే ముందుకు ఉరుకుతాం, మేమే ఉరుకుతాం అంటే ఉరుకున్నాడు. ఎవరికి వాళ్ళు ఇలా ఉరికి ఉరికి ఉరికే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఒకరి లాగు ఒకరి పట్టి లాక్కోపోతే కలిసి ఆపోజిట్ పార్టీతో కొట్టుకోవచ్చు కదా, హాయిగా ఉంటది, ఎనర్జీగా ఉంటది. అసలే ఈ ఉరకటం ఏంటన్నా? మా కొట్టుకున్నంతసేపు మేము కూడా ఉరుకుతాము, మీరు దంపు వచ్చినప్పుడు మళ్ళీ మేము ఉరుకుతాం అది అన్నా. ఈ వయసులో ఉరకటం ఎందుకు చెప్పన్నా, పొన్నాలంటే ఏదో యూత్, నీకెందుకు ఈ కష్టం? ఇంతకీ ఆయన నిన్ను ఎందుకు పిలవటం లేదు, ఇప్పటికైనా చెప్పు. పిలువని పేరంటే కోన్ బులాయ అంటే మళ్ళీ పంచాయతీ కదా. కౌన్ బులాయా నీకు దన్నవరా బాబు, మీరు ముద్దులు పెట్టుకుంటూనే తన్నుకుంటారు, తన్నుకున్న వాళ్ళంతా బాగానే ఉంటారు, కానీ తొంగు చూస్తాడే వాడిదే తప్పు అంటారు మీరు. ఓకే హనుమంతన్న, ఐ లవ్ యూ హనుమంతన్న, నీకు నీ ఎనర్జీకి బాయ్.